నమస్తే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు అవుతున్నా ఆర్ఎంపీల సమస్యలు మాత్రం అట్లానే కొనసాగుతున్నాయి అని చెప్పి ఆర్ఎంపీ వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరే, కేసీఆర్ ప్రభుత్వం పోయింది, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో అయినా తమ హక్కులను సాధించుకుంటామని చెప్పి ధీమాను వ్యక్తం చేస్తున్నారు కొంతమంది ఆర్ఎంపీ వైద్యులు. మనతో పాటు ఆర్ఎంపీ సంఘాల అధ్యక్షులుగా ఉన్న వెంకటరెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మీకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, మాకు తెలుసు మీకు తెలుసు. సుమారు 10 సంవత్సరాలుగా మీరు కొట్లాడుతూ ఉన్నారు, గతంలో కేసీఆర్తో కొట్లాడారు, ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా కొంత అపీల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా అయితే తెలంగాణ రాష్ట్రానికి పోరాటం లోపల ఉద్యమం లోపల ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు కూడా చాలామంది, పట్టణ గ్రామీణ వైద్యులు కూడా చాలామంది పాలుపంచుకొని తెచ్చుకున్న తెలంగాణలో న్యాయం జరుగుతుంది, మా కడుపు నిండుతుంది అని చెప్పేసి ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు, ఈ పట్టణ గ్రామీణ ఆర్ఎంపీ వైద్యులు అందరూ ఎన్నోసార్లుగా ఎన్నో విధాలుగా వినతి పత్రాలు ఇచ్చి, ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చి మాకు న్యాయం చేయండి అని ఎన్నోసార్లు కోరుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ కోరుకున్నానికి కొంచెం ఫలితమే వచ్చింది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఇంకా ముందుకొయ్యేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా కలిసి మా సమస్యలు పరిష్కరించడానికి మేము పనిచేయడానికి రెడీ ఉన్నాం సార్. గుడి బడి లేని మారుమూల పల్లెల్లో కూడా ఆర్ఎంపీ వైద్యులు ఉన్నారు, ఆర్ఎంపీ వైద్యులు వెళ్ళి వైద్యం చేస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఈవెన్ భద్రాచలం లాంటి ప్రాంతాల్లో, చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్యులు ఎవరు ఉండరు, ఆర్ఎంపీ డాక్టర్లే కాలినడకను సైకిళ్ళు వేసుకొని వెళ్ళి వైద్యం చేస్తున్న ఘటనలు కూడా మనం చూస్తాం. అయినప్పటికీ ప్రభుత్వ అధికారుల దాడులు కొనసాగుతూ ఉన్నాయి, డాక్టర్ అసోసియేషన్లో వాళ్ళు మీ మీద కంప్లైంట్లు ఇస్తున్నారు, వీటన్నింటినీ ఏం చెప్తారు? అదే సార్, వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళని ఎప్పుడు మేము గురువులుగానే భావిస్తున్నాము. క్వాలిఫైడ్ డాక్టర్లను, ఎంబీబీఎస్ డాక్టర్లను, హెచ్ఎంఆర్డిఏను, హెచ్ఎంఆర్ఐని, డీసీఏ వాళ్ళను మేము ఎప్పటికీ ప్రధాన పాత్రగా వాళ్ళని మేము గురువులుగానే భావిస్తున్నాం. ఆర్ఎంపీలు ప్రాథమిక చికిత్స వరకే, ఫస్ట్ ఎయిడ్ వరకే పనిచేస్తున్నాం. జీవో ప్రకారము, జీవో నియమ నిబంధనల ప్రకారమే ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 40-45 వేల మంది పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా మేము ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి తీసుకెళ్ళి మా మీద దాడులు తనిఖీలు జరగకుండా కాపాడాలని చెప్పి వారిని ప్రాధాయపడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజనరసింహ బాధ్యతలు తీసుకున్నారు. మనమంతా సంగారెడ్డి జిల్లాలోనే ఉంటాం, సంగారెడ్డి జిల్లా నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆయన కలిశారా కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత? ఆయన మీకేమన్నా హామీ ఇచ్చాడా? లేదు సార్, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడినాక, కొత్త ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడ్డ తర్వాత చాలా వాళ్ళకే కొంచెము ఆఫీసు సబార్డినెంట్ అదంతా కొంచెం రిస్క్లో అంతా వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. నేను కలవాలనంటే నేను ఒక్కని పోయి కలవడం కాదు, మా దగ్గర ఒకటి యాక్షన్ కమిటీ అనేది ఒక కమిటీని ఏర్పాటు చేసేసి నియమ నిబంధనలతో కూడిన ప్రాథమిక చికిత్స వరకే వైద్య సేవలు అందిస్తున్నాం కాబట్టి మేమంతా ఒక ఫార్మెట్ ప్రకారము, ఒక ప్రొసీజర్ ప్రకారము జీవోలను, మా వినతి పత్రాలను, అందరి సంతకాల సేకరణ చేసి జిల్లా అధ్యక్ష కార్యదర్శులను తీసుకొని ఒక టీం వర్క్గా తయారై అతి తొందరలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి అండ్ మన డైరెక్టర్ ఆఫ్ హెల్త్, పారామెడికల్ బోర్డు, వైద్య ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కలిసి ముఖ్యమంత్రి గారికి కూడా కలవడానికి సమయం తీసుకుంటున్నాం. అత్తొందరలో జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. సరే, ఆర్ఎంపీ వైద్యుల్ని మేము కూడా గౌరవిస్తాం, మాకేమన్నా సమస్య వచ్చినా టక్కుమని మేము కూడా మీకు ఫోన్లు చేస్తాం. అయినప్పటికీ ఇవి మీ మీద వస్తున్న ఆరోపణలు అనుకోండి, మీ సంఘానికి సంబంధించి చాలామంది యువ డాక్టర్లు కనిపిస్తూ ఉన్నారు, ప్రాక్టీస్ చేసి బయటకు వస్తూ ఉన్నారు, అంటే విచ్చలవిడితనం ఎక్కువైపోతూ ఉంది ఆర్ఎంపీ వ్యవస్థలో, వీళ్ళు మితిమీరి వైద్యం చేస్తున్నారు అని కదా మీ మీద వస్తున్న ఆరోపణలు, ఏం చెప్తారు దీని మీద? అది అసంభవం, మీకు మీ దృష్టికి వచ్చింది కూడా అసంభవము. ఎందుకనంటే మా వాళ్ళు ఖచ్చితంగా యువకులు కానీ, వాళ్ళు ఆపరేషన్ థియేటర్లో పనిచేసి బీఎస్సీ నర్సింగ్ చేసి ఎంబీఏలు చేసి ఎన్నో విధాలుగా వైద్య సేవల్లో పట్ల ప్రాధాన్యత కలిగి ఒక 10 సంవత్సరాలు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేసి ఆ క్వాలిఫైడ్ డాక్టర్ ఇచ్చిన నియామక పత్రం ఏదైతే ఎక్స్పీరియన్స్ ప్రాక్టీషనర్గా ఇస్తుందో ఆదాన్ని పట్టుకొని ప్రాథమిక చికిత్స వరకే చేస్తుండే కాబట్టి అది ఏదో చిన్న ఎక్కడో ఒక సంఘటన జరిగితే దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి సూచించడమే కాకుండా యువకులు ఎంత ఉన్నా వాళ్ళ స్టడీ, వాళ్ళ సబ్జెక్టు వాళ్ళు ప్రాథమిక చికిత్స వరకే చేస్తారు కాబట్టి మీ ద్వారా ఎవరైతే ఈ అంశాన్ని లేవనెత్తిరో వారికి ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. చివరిగా మీ సంఘం గురించి 2 విషయాలు మాట్లాడుకోవాలి. సుమారు 5-6 సంవత్సరాలుగా నేను మీ కార్యక్రమాలు అన్నీ చూస్తూ ఉన్నాను, ఇతర సంఘాలు ఎంతవరకు చేస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఎప్పటికప్పుడు హాస్పిటల్లో వాళ్ళతో మీరు మాట్లాడి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లను మీ ఆర్ఎంపీ సంఘంలో ఉన్న డాక్టర్లు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తూ ఉన్నారు వెంకటరెడ్డి.
మీకు ముఖ్యంగా గోపీకృష్ణ గారు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గ్రేటర్ హైదరాబాద్ లోపల, శ్రీలింగంపల్లి లోపల ఎన్నో అన్ని పార్టీల ప్రెస్ మీట్లు ఉన్నాయి, అన్ని పార్టీల్లో న్యూస్లు తీసుకున్నారు, ఆర్ఎంపి సంఘం నుంచి మా ద్వారా కూడా తీసుకున్నారు కాబట్టి మీకు ఈ మా అందరు ఆర్ఎంపీల తరఫున, మా ఆర్ఎంపి మహిళా సోదరిమణుల తరఫున, మా సంఘం తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లో ప్రాణ త్యాగానికైనా వెంకటరెడ్డి వెనకాడడు, ఎట్టి పరిస్థితుల్లో ఆర్ఎంపి పిఎంపీల ఏది పట్టణ గ్రామీణ వైద్యుల అంశం పైన ఖచ్చితంగా నిలబడి ముందు వరుసలో ఉండి పోరాడడానికి నా ప్రాణత్యాగమైన సిద్ధం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. చివరిగా ఇది నా ప్రశ్న కాదు, మీ సంఘంలోని కొంతమంది వైద్యుల ప్రశ్న అనుకోండి, లేకపోతే ఇతర సంఘాల వైద్యుల ప్రశ్న అనుకోండి. వెంకటరెడ్డి అనే వ్యక్తి వెల్ సెటిల్డ్, నాకు తెలుసు మీ కుటుంబం ఏంటి అనేది. మీరు అసలు ఈ సంఘాలని చెప్పి, ఈ మీటింగ్లు అని చెప్పి మీరు టైం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు వెంకటరెడ్డి ఈ ఆరాట పడుతూ ఉన్నాడు, ఎందుకు ఈ పోరాటం చేస్తున్నాడు అని చెప్పి చాలామంది ప్రశ్న. ఏం చెప్తారు చివరిగా? చాలా గొప్ప ప్రశ్న, గొప్పగా ఇది ఆలోచించి ఎంతోమంది మీకు ఏ విధంగా చెప్పారో, కానీ మీరు అడిగిన ప్రశ్న కూడా నాకు కూడా కడుపులో ఇదైతుంది. ఏంటంటే, మనిషి ఎన్ని రోజులు బతుకుతాం అనేది శాస్త్రం కాదు, ఎవరు ఎప్పుడు ఏమైపోతామో అనేది శాస్త్రం కాదు. కాబట్టి నేను చివరిగా నేను చనిపోయే వరకు నా కుటుంబం అనేది కొన్ని వేల మందికి నేను సహాయపడే విధంగా ఉండాలనేది నా కోరిక ఒకటి. రెండవది, నాకు అన్ని విధాలుగా అన్ని దేవుడిచ్చిండు, నేను అన్నీ సెటిల్ అయిపోయినా నాకు ఒకటే ఉన్నది ఏంటంటే పరిష్కారం, ఆర్ఎంపి పిఎంపీల గుర్తింపు తీసుకురావాలి, చట్టభద్రత కల్పించాలి, సర్టిఫికెట్లు శిక్షణాలు ఇప్పించాలి, సర్టిఫికెట్లు ఐడి కార్డులు ఇప్పించాలి. అప్పటి వరకే నా ఆశ నెరవేరుతుంది, చివరి ఆశ అని చెప్పేసి మీ సభాముఖంగా ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరి సంఘ సభ్యుల ద్వారా మీ ద్వారా తెలియజేస్తాను. చివరిగా మన మెదక్కి సంబంధించి కూడా మరి కొద్ది రోజుల్లో ఎంపీ ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి, ఎంపీ క్యాండిడేట్లు కూడా మనకి బాగా దగ్గరగా ఉండేవాళ్ళు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు మళ్ళీ పార్లమెంటుకో లేకపోతే చట్టసభలకు వెళ్ళినప్పుడు మీ తరఫున నేను కూడా అడిగే ప్రయత్నం చేస్తాను, మనందరం ఆర్ఎంపీల సమస్యల కోసం వెళ్ళి కలిసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఓవరాల్గా ఆర్ఎంపీ వైద్యులకు సంబంధించి అయితే సమావేశం ముగిసిందనుకోవచ్చు. శేర్లింగంపల్లి నియోజకవర్గమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే నడుస్తుందో ఆ సంఘానికి సంబంధించి మీరు విజువల్స్లో కూడా చక్కగా చూడొచ్చు. చాలామంది మహిళా డాక్టర్లు ఉన్నారు, పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేసి సర్టిఫికేట్లు తీసుకొని మారుమూల పల్లెల్లో సర్వీస్ చేస్తున్న వైద్యులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా ఆర్ఎంపీల సమస్యల కోసం నేను కొట్లాడుతూ ఉన్నానని చెప్పి వెంకటరెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ప్రభుత్వం మారింది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహను కూడా కలవబోతూ ఉన్నాము, కలిసి తమ సమస్యలను విన్నవిస్తామని చెప్పి వెంకటరెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, శేర్లింగంపల్లి నియోజకవర్గం.